తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కథ నమ్ముతాను. రచన ఎదనపూడి సులోచనారాణి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీదేవి గిరిధర్. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చాలు, అక్కడికి ఆపేసి అది టైప్ చేయండి, మిగతాది రేపు డిక్టేట్ చేస్తాను. ప్యాంట్ జోబులో చేతులు పెట్టుకుని గదిలో అటు ఇటు పచారులు చేస్తున్న సారథి హఠాత్తుగా ఆగి కిటికీ దగ్గరకు వెళ్ళి తొంగి చూస్తూ అన్నాడు. అతనెందుకు మధ్యలో అలా ఆపు చేయమంటున్నాడో జయంతికి తెలుసు. క్రింద కారు హారన్ వినిపించింది. ఆ హారన్ జయంతికి సుపరిచితమే. మిస్సెస్ సారథి సాయంత్రం క్లబ్బుకు వెళ్తూ భర్త కోసం ఆఫీస్కు వచ్చింది. ఇక్కడి నుంచి ఇద్దరూ కలిసి వెళతారు. వ్రాయటం ఆపేసిన జయంతి బుక్ మూసేసింది. కుర్చీకి తగిలించిన కోటు తీసి వేసుకుంటున్న సారథి క్షణంసేపు తటపటాయించి జయంతి వైపు చూస్తూ, మీరేమీ అనుకోకపోతే రేపు వస్తే అది కొంచెం పూర్తి చేద్దాం, నేను బుధవారం లోపల రిపోర్టు గవర్నమెంట్కి పంపించేసేయాలి అన్నాడు. టైప్రైటర్కి తెల్ల కాగితాలు బిగించబోతున్న జయంతి ఆగి సారథి వైపు చూసింది. రేపు ఆదివారం, సుందరి భోజనానికి పిలిచింది, సినిమాకు వెళ్ళాలి అని ప్రోగ్రాం కూడా వేసుకున్నారు. సారీ, మీకు టైం ఉంటేనే, ఎక్కువసేపు పట్టదు, 1-2 గంటలు చాలు. సారథికి తనంటే తనకి అసహ్యం వేసింది. ఇప్పుడిలా మధ్యలో ఆపేసి వెళ్ళటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అమూల్యతో వెళ్ళి తను చేయబోయే ఘనకార్యం కూడా ఏమీ లేదు. 5 గంటలు దాటితే ఆఫీసులో ఉండటం అమూల్య సహించలేదు. అమూల్యని పెళ్లి చేసుకున్న రోజునే తన స్వంత అభిప్రాయాలకి తిలాంజలిచ్చేశాడు. సహజంగా భార్యలు భర్తలతో సర్దుకుపోతారని వినికిడి, కానీ భార్యలతో సర్దుకుపోయే భర్తలు కూడా ఉన్నారని ప్రపంచంలో చాలా కొద్దిమందికే తెలుసునేమో. క్రింద నుంచి కారు హారన్ మరోసారి బొయ్యి బొయ్యమని వినిపించింది. అందులో ఏమిటింకా ఆలస్యం అన్న హెచ్చరిక ఉంది. పెన్ తీసుకుని కోటు జేబుకు పెట్టుకున్న సారథి హడావుడిగా కళ్ళజోడు తీసుకుని పెట్టుకుంటూ, ప్లీజ్ మీరు రేపు ఒక్కసారి తప్పకుండా రావాలి అని త్వర త్వరగా బయటికెళ్ళిపోయాడు. చూడు రంగయ్య, ఆ అమ్మాయి ఇంకొంచెంసేపు ఉంటుంది, కాఫీ టిఫిన్ తెచ్చివు, నువ్వు కూడా ఉండు, ఇవిగో డబ్బులు అని చెప్పటం వినిపించిన జయంతి నిట్టూర్పు విడిచి టైప్రైటర్ వదిలి లేచి కిటికీ దగ్గరగా వచ్చింది. 3వ అంతస్తులో పైభాగంలో ఉన్న ఆ గదిలోంచి చూస్తే విశాలంగా ఉన్న ఆవరణ కనిపిస్తుంది. ఆ ఆవరణలో ఆకుపచ్చటి పొడుగ్గా విమానంలా రెక్కలు చాచుకుని ఉన్న పెద్ద కారు. డ్రైవింగ్ సీట్లో ఓ చెయ్యి స్టీరింగ్ మీద వేసుకుని అమూల్య కూర్చుని ఉంది. లేత ఆకుపచ్చ రంగు చీర, దానితో కలిసే ముదిరాకుపచ్చ రంగులో భుజాలు లేని జాకెట్టు, మెళ్ళో పొడుగ్గా తెల్లటి ముత్యాలదండ 2 వరుసల్లో ఉంది. అమూల్య జుట్టు రోజుకో రకంగా ఉంటుంది. ఈరోజు నడినెత్తి మీద సిగ వేసుకుంది. జయంతి చూస్తుండగానే సారథి వెళ్ళి డోర్ తెరిచి లోపల కూర్చున్నాడు. అమూల్య చేతికున్న వాచి చూసుకుంటూ ఏదో అంటోంది. అమూల్య అడిగిన దానికి జవాబు చెబుతుండగానే సారథి చూపులెందుకో హఠాత్తుగా పైకి వెళ్ళి తన ఆఫీసు గది మీద నిలిచాయి. అక్కడ కిటికీ చువ్వలు పట్టుకుని బొమ్మలా నిలబడ్డ జయంతి క్రిందకు చూస్తోంది. సారథి మనస్సు కలుక్కుమంది. క్షణంసేపు అమూల్యకేదైనా సాకు చెప్పి దిగి ఆఫీసులోకి వెళ్ళిపోవాలనిపించింది. ఈ లోపలే అమూల్య కారు రివర్స్ చేసి వెనక్కు తిప్పేసింది. కారు వెళ్ళిపోవడంతో జయంతి మళ్ళీ వచ్చి సీట్లో కూలబడింది. ఆఫీసులో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. సారథి ఉన్నంతసేపు బాగానే ఉండే ఆఫీసు అతను వెళ్ళిపోగానే విసుగ్గా అనిపించసాగింది. మ్యాటర్ టైప్ చేస్తున్న జయంతి ఆలోచనలు కారు వెంట పరిగెత్తసాగాయి. సారథి చాలా అదృష్టవంతుడు. చిన్న వయసు, పెద్ద హోదా, అందమైన భార్య, అందరిలో సగర్వంగా టీవీగా చొచ్చుకుపోయే బదులు తప్పు చేసిన వాడిలా, అర్హత లేనివాడిలా నెమ్మదిగా నిదానంగా ఎందుకుంటాడో అర్థం కాదు. జయంతి కూర్చున్న గదికి మరో 2 గదుల అవతల కిటికీ దగ్గరగా నిలబడ్డ మరో వ్యక్తి మనసు కూడా సారథితో పాటే వెళ్ళింది. అతను శివరాం, కొత్తగా క్లర్కుగా వచ్చాడు. శివరాం సారథి కలిసి ఇంటర్ చదివారు. అప్పుడు దాదాపు సారథి పరిస్థితులు, శివరాం పరిస్థితులు ఒకటిగానే ఉండేవి. ఇంటర్ పాస్ అయిన తర్వాత సారథి అమూల్యని పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయి బీఏ పాస్ అయి ఐఏఎస్కి వెళ్ళాడు. మామగారి పలుకుబడితో మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని శివరాం బీఏ తప్పి ఉద్యోగం కోసం విసిగి వేసారి చివరికి ఆఫీస్కు వచ్చాడు. సారథిని గుర్తుపెట్టిన శివరాంకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కానీ తప్పదు, దొరక్క దొరికిన ఉద్యోగం. ఆత్మాభిమానం అనుకుంటే ఇంటి దగ్గర తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు పస్తులు పడుకోవాలి.
శివరామ్కి సారథిలో లేని చురుకుదనం ఉంది. తెలివితేటలున్నాయి, కానీ అదృష్టం లేదు. చేతిలో ఉన్న సిగరెట్ని అవతల పారేసి వచ్చి సీటులో కూలబడి అర్జెంట్ అని ఉన్న ఫైల్స్ తీసి రాయసాగాడు. మర్నాడు ఉదయం నుంచి మబ్బు పట్టి చల్ల గాలి వేస్తోంది. సన్నగా వర్షపు చినుకులు రాలుతున్నాయి. సారథి 10:30కే వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. ఈ ఈదురుగాలి వాన చూస్తుంటే జయంతి రాదేమో అనిపించింది. రాకపోతేనే నయం. జయంతి గుర్తుకు వచ్చినప్పుడల్లా అతనికేదో బాధ అనిపిస్తోంది. సారథికి అసలు ఆడవాళ్లు ఉద్యోగం చేయటం అంటేనే ఇష్టం లేదు. అందులో ఒక విధంగా స్కూల్లోనో డాక్టర్స్ అంటే పర్వాలేదు, కానీ ఇలా ఆఫీస్లో గుమస్తాలుగా టైపిస్టులుగా చేసేది అసలే ఇష్టం లేదు. జయంతిని కూడా అతను జన్మలో తీసుకునేవాడు కాదు, కానీ బీఏ చదువుతుండగా తనంటే విపరీతమైన అభిమానం చూపే లెక్చరర్ ఒక ఆయన గట్టిగా సిఫార్సు చేస్తూ ఉత్తరం రాశాడు. స్వయంగా వచ్చి చెప్పాడు కూడా. జయంతి ఉద్యోగంలో చేరి కూడా దగ్గర దగ్గర 6 నెలలు అవుతోంది. తన ఆఫీస్లో ఎలాంటి గొడవలు లేవు. టైముకు వచ్చి తన పని చూసుకుని తల ఉంచుకుని టైముకు ఇంటికి వెళ్ళిపోయే జయంతి లాంటి వాళ్లతో పెట్టుకుందామన్నా సృష్టిద్దామన్నా ఎలాంటి సమస్యలు రావు అని సారథి గ్రహించాడు. స్ప్రింగ్ డోర్ కదిలిన చప్పుడు వినిపించడంతో సారథి ఆత్రంగా వైపు చూశాడు. వెంటనే కనుబొమ్మలు ముడిపడ్డాయి. వచ్చింది జయంతి కాదు, శేఖరం. పీడ విధ వానంటేనే నాకు అసహ్యం. రెయిన్ కోట్ విప్పి అక్కడున్న కుర్చీకి తగిలిస్తూ అన్నాడు శేఖరం. శేఖరం సారథికి బాగా పరిచయం ఉన్న వాళ్ళలో ఒకడు. కుబేర పుత్రుడైన శేఖరానికి ఉద్యోగం చేయాలన్న బాధలేదు. అతను కాలక్షేపం కోసం చేసే బిజినెస్ కూడా మంచి మంచి లాభాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఏమిటో సీరియస్గా రాస్తున్నావల్లే ఉంది. ప్యారడైజ్లో మంచి పిక్చర్ ఉంది, మన ముగ్గురికి సీట్స్ రిజర్వ్ చేయించాను. సిగరెట్ పెట్టి తీసి సారథిని తీసుకోమని చేయి చాచి అన్నాడు. శేఖరం పనే అంతా, సరదాగా వ్యాపారం చేయటం, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే క్లబ్బులో పొద్దుపోయే వరకు డబ్బు పెట్టి పేకాడడం. శేఖరానికి నిద్ర రానప్పుడు పేకాడడం ఎదుటివాళ్ళకి మంచి లాభం. ఓడిపోయినా గెలిచినా డబ్బు ఎదుటివాళ్ళకే వస్తుంది. ఇంటికెళితే అమూల్య ఆఫీసుకెళ్లావని చెప్పింది. ఆదివారం కూడా ఏం ఆఫీసు. సిగరెట్ వెలిగిస్తూ వెనక్కి జారగిల్లబడుతూ అన్నాడు తాపీగా రాజశేఖరం. సారథి చూపులు మాటిమాటికి వెళ్ళి గుమ్మం మీద నిలుస్తున్నాయి. జయంతి రాకుండా ఉంటే బాగుండు, వచ్చినా రాజశేఖరం ఊరుకోడు, బలవంతంగా తనని సినిమాకి లాక్కెళ్తాడు. ఏమిటి మాటిమాటికి గుమ్మం వైపు చూస్తావు, ఎవరన్నా వస్తారా? శేఖరం సారథి మొహన్లోకి చూస్తూ అడిగాడు. ఏమైనా సరే ఈరోజు జయంతిని నిరుత్సాహపరచకూడదు, తను సినిమాకెళ్ళడు. ఆ అమ్మాయి పాపం అంత దూరం నుంచి తన మాట మీద వచ్చి తిరిగి వెళ్ళకూడదు. సారథికి ధైర్యం లాంటిది వచ్చింది. హఠాత్తుగా తలెత్తుతూ, శేఖరం సారీ నేను రాలేను, అమూల్య నువ్వు కలిసి వెళ్ళండి, నాకు అర్జెంట్ రిపోర్ట్ ఒకటి గవర్నమెంట్కి పంపే పనుంది, ప్లీజ్ నువ్వు వెళ్ళు అని సీరియస్గా రాసుకోవటంలో మునిగిపోయాడు. అతని వాలకం చూస్తే శేఖరానికి తను అక్కడ కూర్చోవటం కూడా డిస్టర్బెన్స్ ఏమో అని అనిపించింది. 2 నిమిషాలు ఆగి లేస్తూ, ఆల్ రైట్ ఓకే, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ అమూల్య నేను తర్వాత చెప్తాను రాసుకుంటూనే కట్ చేశాడు సారథి. సరే కుర్చీ మీద పడేసిన రెయిన్ కోట్ తీసి తన చేతి మీద వేసుకొని వెళతానని చెప్పి బయటకొచ్చేశాడు. అమూల్యతో తను ఒక్కడూ వెళ్ళటం శేఖరానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ ఇష్టం అతని మొహంలో కనుబొమ్మలు ముడిపడేలా చేసింది. కనుబొమ్మలు ముడుచుకొని పరధ్యాసగా స్ప్రింగ్ డోర్ తెరిచి బయటకు రాబోయిన శేఖరం ఎదురుగా తల వంచుకు వస్తూ వానచినుకులకి శరీరానికి అతుక్కుపోయిన చీరని సరిచేసుకుని వస్తున్న జయంతికి డ్యాష్ ఇవ్వబోయి ఆగిపోయాడు. దాదాపు అతని గుండెల వరకు వచ్చిన జయంతి హఠాత్తుగా నిలదొక్కుని ఆగబోయి వెనక్కు పడబోయింది. ఇంతలో శేఖరం చేయి జాచి బలంగా పట్టుకొని ఆపాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు పరీక్షగా చూసుకున్నారు. వానచినుకులకి చీర మెత్తగా అయిపోయి వంటికి పట్టుకుపోయింది. మొహం మీద 1-2 ముంగురులు నుదుటికి ఉంగరాల్లా అతుకుపోయినాయి. బుగ్గల మీద ఇంకా వాన తాలూకు తడి స్పష్టంగా కనిపిస్తోంది. బద్ధకంగా విసుగ్గా ఉన్న శేఖరం కళ్ళకి సౌందర్యానికి మారుపేర్లా మలచిన శిల్పంలా ఉన్న ఈ రూపం హాయిగా అనిపించి మరింత ఆసక్తితో పరీక్షగా చూసేలా చేసింది. సారీ, కళ్ళు క్రిందికి వాలిపోగా అంది జయంతి. నేను అదే చెప్పాలనుకున్నాను. ఈ లోకంలోకి వస్తూ అన్నాడు శేఖరం తప్పుకొని ప్రక్కకు తొలగి దారి ఇస్తూ. జయంతి లోపలికి వెళ్ళిపోయింది. శేఖరానికి ఆమె వెంటే మళ్లీ వెనక్కు వెళ్లాలనిపించింది. కానీ ఛీ, సారథి విసుక్కోవచ్చు.
సభ్యత మాట గుర్తుకొచ్చిన శేఖరం ఆ కోరికని బలవంతంగా అణుచుకొని వెళ్ళిపోయాడు. 2 గంటలు అని చెప్పిన సారథి 4 గంటలు డిక్టేట్ చేశాడు. డిక్టేట్ చేయటం పూర్తయిన తర్వాత రంగయ్య చేత కాఫీ టిఫిన్ తెప్పించాడు. టిఫిన్ తింటున్నా, కాఫీ తాగుతున్నా, టైప్ చేస్తున్నా జయంతి కళ్ళ ముందు తెల్లగా పొడుగ్గా ఉండి ఓ చేతి మీద రెయిన్ కోట్ వేసుకున్న అతని రూపమే కదులుతోంది. అతనెవరో జయంతికి తెలియదు, కానీ అతని రూపం మటుకు తను ఇప్పట్లో మర్చిపోలేదు. జయంతి టైప్ చేయటం పూర్తయిపోతుండగా గదిలో అటూ ఇటూ తిరుగుతున్న సారథి కిటికీ దగ్గరికెళ్ళి బయటకు చూస్తూ వాన తగ్గిపోయింది అన్నాడు. తగ్గకపోయినా పర్వాలేదు, ఇంటికెళ్లేటప్పుడు తడిసినా చీర ఒంటికి అతుక్కుపోయినా ఇబ్బంది లేదు అనుకుంది. టైప్ చేయటం పూర్తి కాగానే కాగితాల్ని తీసి జాగ్రత్తగా బొత్తిగా పెట్టి సారథికిచ్చేసి వెడుతున్నానని చెప్పిన జయంతి బయటకొచ్చేసింది. ఆగండి, నేను వస్తున్నాను, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, వెనుక నుంచి గబగబా వస్తూ అన్నాడు సారథి. జయంతి తెల్లబోయింది. ఆ రోజు సారథి అలా తీసుకువెళ్లడం ధైర్యం చేశాడనే చెప్పాలి. కానీ పైనుంచి ఈ ఇద్దరూ కారులో వెడుతున్నారన్న సంగతి ఒక వ్యక్తి గమనిస్తున్నాడని, తమ వైపు ఈర్ష్యగా చూస్తున్నాడని ఇద్దరిలో ఎవరూ గమనించడం లేదు. పై సంఘటన జరిగిపోయి 2-3 నెలలు అయ్యింది. ఒకరోజు సాయంత్రం శేఖరం అమూల్య వాళ్ళింటికి వచ్చేసరికి హాల్లో భార్యాభర్తలిద్దరూ మొహాలు గంటు పెట్టుకుని కూర్చున్నారు. శేఖరానికి ఇదేదో రాకూడని సమయం అనిపించింది. హలో, రేపు క్రికెట్ మ్యాచ్కి? శేఖరం వాక్యం పూర్తి చేయనేలేదు. నేను రాను, నాకు పనుంది, సారథి విసురుగా అని లేచి వెళ్ళిపోయాడు. శేఖరం అమూల్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎప్పుడూ నెమ్మదిగా ఉండి ఇంతసేపు ఎదుటివాళ్ళు ఏది చేస్తే దానితో ఏకీభవించే సారథి, ఇంటికెవరైనా వస్తే నమ్రతగా మాట్లాడి ఎంతో మర్యాద చేసే సారథికి ఈరోజు ఏమైంది అసలు? శేఖరం మొహంలో ప్రశ్నార్థకం చూసిన అమూల్య సమాధానంగా ప్రక్కనే పుస్తకంలో ఉన్న చిన్న కవరు తీసి శేఖరం వైపు పడేసింది. తన మీద పడి క్రింద పడిపోయిన కవర్ని శేఖరం ఆత్రంగా తీసి చూశాడు. అందులో ఉన్న చిన్న కాగితం మీద 4 వాక్యాలున్నాయి. అది ఉత్తరం అనటానికి కూడా వీల్లేదు. సంబోధన కానీ చివర సంతకం కానీ లేని ఉత్తరం. అందులో ఇలా ఉంది: ఆఫీస్లో లేడీ క్లర్క్తో మీ భర్తగారి సరస సల్లాపాలు చూసే తీరిక మీకు లేదా, లేక చూడదలుచుకోలేదా? లేడీ క్లర్క్ని వెంట తీసుకుని చీకటి పడిన తర్వాత ఆఫీసర్ గారు ఊరు చివర తిరిగి రావటం ఎవరూ మీకు తెలియజేయలేదులా ఉంది. మీరు కొంచెం కళ్ళు తెరిచి మీ వారి ప్రవర్తన అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఒకటికి రెండుసార్లు చదివిన శేఖరం ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం మిళితమైన మొహంతో ఆసక్తిగా అమూల్య వైపు చూశాడు. గోళ్లని జాగ్రత్తగా షేపు వచ్చేలా కత్తిరించుకుంటున్న అమూల్య శేఖరం చూపులు గమనించి కూడా చూసి చూడనట్లు ఊరుకుంది. ఇంకేదైనా అయితే నమ్మవచ్చు, కానీ సారథి విషయంలో ఏం? తనేమైనా దేవలోకం నుంచి దిగివచ్చిన మనిషా? విసురుగా కట్ చేసింది అమూల్య. కాకపోవచ్చు, కానీ ఇలా దిగజారే మనిషి మటుకు కాదు. ఇదేదో గిట్టని వాళ్ళు రాసిన విషయంలా ఉంది. అయితే సంతోషించవలసిన విషయమే. కొంచెం ఆగి అమూల్య మళ్ళీ అంది. కానీ సారథిలో ఇదివరకు ఎన్నడూ లేని మార్పు ఒకటి కనిపిస్తోంది అంది. ఏమిటది? నాకు తెలిసినంతవరకు అతడిప్పుడున్నంత చురుకుగా ఎప్పుడూ లేడు అంది. శేఖరం బిగ్గరగా నవ్వాడు. అదా, కొంతమందికి వయసు జారిపోతుంటే ఆగిపోతున్న యవ్వనం మరోసారి వెలుగుతుంది. అంతకంటే ఏం లేదు. ఏమో, మగవాళ్ళని నమ్మేదెలా? అనుభవపూర్వకంగా అంటున్న మాట అనుకోవచ్చా? చురుగ్గా శేఖరం వైపు చూసిన అమూల్య సంభాషణ క్రికెట్ మ్యాచ్ మీదకు మళ్ళించేసింది. తన మాటల్ని ఎదుటివాళ్లు ఎలా తీసుకుంటారో ఆలోచించే స్వభావం లేని శేఖరం ఏ మాటనైనా సూటిగా విసిరేయగలడు. శేఖరం రాగానే హఠాత్తుగా లేచి వచ్చేసిన సారథికి ఆ రోజంతా మనసు ఎలాగో ఉండిపోయింది. అమూల్య పేరిట వచ్చిన ఆ ఉత్తరం శివరాం రాసిందని స్పష్టంగా తెలుసు. సంవత్సరాలు దొర్లిపోయినా శివరాం చేతివ్రాత సారథి మర్చిపోలేడు. చదువుకునే రోజుల్లో కాలేజీలో భాస్కరం అనే అతను రాసినట్టు ఓ అమ్మాయికి ప్రేమలేఖ వ్రాశాడు. అది ప్రిన్సిపాల్ వరకు వెళ్ళి దస్తూరి గుర్తుపట్టి నానా గొడవైంది. శివరాం గుర్తుకు రాగానే సారథి మొట్టమొదటి ఆలోచన అతన్ని ఉద్యోగంలోంచి తీసేయాలని. కానీ ఎలా? పని విషయంలో అతన్ని ఎటువైపు నుంచి ఎవరూ వంకపెట్టలేరు. కానీ టైం తీసుకున్నా సాధ్యమైనంత త్వరలో అతన్ని తీసేయటం ఖాయం. ఒక విధంగా మనశ్శాంతిగా ఉంది. తెలియని అమూల్యకి మెల్లిగా తెలియటమే మంచిదేమో, కానీ తను జాగ్రత్తగా ఉండాలి. సారథి జయంతి పరిచయాన్ని రహస్యంగా ఉంచుకునేందుకే నిర్ణయించుకున్నాడు.
రోజులు గడిచిపోతున్నాయి. జయంతిని ఒంటరిగా దూరంగా ఎక్కడికైనా ఓ గంటపాటు తీసుకెళ్లాలని బలంగా అనిపిస్తున్నా ఉత్తరం మాట గుర్తుకు వచ్చి సారథికి ధైర్యం చాలటం లేదు. అమూల్య హఠాత్తుగా ఏదో పని పెట్టుకుని అప్పుడప్పుడు ఆఫీస్కు వస్తోంది. ఆఫీస్లో కూడా సారథి జాగ్రత్తగానే ఉండాల్సి వస్తోంది. సారథిలో రేగుతున్న ఈ గాలి దుమారం ఏమాత్రం ఎరగని జయంతి తన పనేదో తను చూసుకుని తన దారిని తాను వెళ్ళిపోతోంది. ఆ రోజు ఆఫీస్ నుంచి మామూలు కంటే గంట ముందుగా వెళ్ళిపోవడానికి పర్మిషన్ అడిగింది. ఎందుకు? జయంతి వైపు పరీక్షగా చూస్తూ అడిగాడు. సినిమాకి. ఎవరితో? జయంతికి నవ్వొచ్చింది. సుందరి నేను కలిసి వెడుతున్నాం. ఏ సినిమాకి? ఈసారి జయంతి మొహం సీరియస్గా మారింది. ఆఫీసర్ల తత్వమే అంత కాబోలు. బెన్హర్కి. ఇంతవరకు చూడలేదా? ఎంత అనవసరమైన ప్రసంగం. చూశాను, కానీ హీరో నాకిష్టం. ఏమిటో ప్రత్యేకత? జయంతి వెనక్కు తిరిగి తన డెస్క్ దగ్గరకు వెళ్ళిపోయింది. సారథి పర్మిషన్ లెటర్ మీద సంతకం చేశాడు. నిజమే, ఏమిటి ప్రత్యేకత? జయంతి తనంతాను ప్రశ్నించుకుంది. జవాబు దొరకలేదు, కానీ ఏమైనా సరిగ్గా సమాధానం చెప్పి ఉండాల్సింది. పొడుగాటి మనిషి కాబట్టి అని చెప్పాల్సి ఉంది. సారథి పొట్టి జయంతి కంటే మహా రెండంగుళాలు ఎక్కువ ఉండవచ్చు. అంతే, ఏమనుకోకు, ఊరికే అడిగాను. జయంతి వెళ్ళిపోతుండగా అన్నాడు సారథి. జయంతికెందుకో ఆ చనువు అసహ్యం అనిపించింది. జయంతికి సినిమా థియేటర్ నుంచి ఒంటరిగా బయటకు రావడంతోనే సారథి కనిపించడం చాలా ఆశ్చర్యం అనిపించింది. నీ స్నేహితురాలేది? జయంతితో సుందరిగాక ఇంకెవరైనా వచ్చారేమోనని చూస్తూ అనుమానంగా అడిగాడు సారథి. రాలేదు. సరాసరి ఆఫీస్ నుంచి థియేటర్ దగ్గరకు వచ్చి కలుసుకోవాలనుకున్నాం. ఎందుకు రాలేదో మరి? చుట్టూ చూస్తూ అంది జయంతి. తెలిసిన వాళ్ళెవరైనా ఉండి చూస్తే సారథి తను కలిసి వచ్చారనుకుంటారేమోనని భయపడుతూ, నీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సారథి. జయంతి టైం చూసుకుంది. 9:50 దాటిపోతుంది. 3 బస్సులు మారాలి. కారులో అయితే 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆఫీస్ నుంచి సరాసరి రావడంతో బాగా ఆకలి కూడా అవుతోంది. జయంతి కారులో వెనుకకు కూర్చోబోతుండగా సారథి వారిస్తూ ముందుకు వచ్చి కూర్చోమన్నాడు. జయంతి వచ్చి కూర్చుంది. సారథి డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. థియేటర్ దగ్గరికి ఎందుకు వచ్చానో అడగవేం? సారథి ప్రశ్నించాడు. నాకెలా తెలుస్తుంది? మీరిక్కడికి ఏదైనా పని మీద వచ్చారేమో అనుకున్నాను ఆవలిస్తూ అంది జయంతి. లేదు, నీకోసమే వచ్చా. నాకెందుకో భలే ఈర్ష అనిపించింది. ఈర్ష? అర్థం కానట్టు అడిగింది. నువ్వు ఇంకెవరైనా కలిసి? చచా, నాకు అలవాట్లేదు. అరే, మా ఇల్లు ఇటు కాదు మధ్యలో అంది జయంతి. కాదని నాకు తెలుసు. కొంచెం అలా వెళ్ళి వద్దాం. నీకెలాంటి ప్రమాదం రానివ్వనని భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. జయంతికేం చెప్పాలో తోచలేదు. జయంతి, చెప్తే నువ్వు నమ్మవు. నీతో కొంచెంసేపు మాట్లాడితే నాకేదో పెద్ద రిలీఫ్గా అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి నీతో ఇలా సన్నిహితంగా ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. మాటలు రానిదానిలా వింటూ కూర్చుండిపోయింది జయంతి. కారు హిమాయత్ సాగర్ రోడ్డు పట్టింది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది. అక్కడక్కడా దూరంగా మినుకుమినుకుమంటున్న లైట్లు, గందరగోళంగా ఎప్పుడు చూసినా గలబాగా ఉండే సిటీకి దూరంగా ఒంటరిగా ఉన్న ఈ వాతావరణం హాయిగా ప్రశాంతంగా ఉంది. సారథి చెప్పే మాటలు పూర్తిగా వినని జయంతి కొత్తగా కనిపిస్తున్న వాతావరణాన్ని చూస్తూ కూర్చుండిపోయింది. సారథి కూడా మాట్లాడటం మానేశాడు. కొంచెంసేపు అయిన తర్వాత సారథి తనే ఏదైనా చెప్పు అన్నాడు. ఏం చెప్పను? అమాయకంగా అడిగింది జయంతి. ఏదైనా సరే మాట్లాడు. మూగదానిలా నిశ్శబ్దంగా కూర్చోకు. జయంతి మాట్లాడలేదు. నీ చిన్నతనం గురించి ఏదైనా చెప్పు అన్నాడు సారథి. జయంతి బుగ్గల్లోకి రక్తం పొంగింది. చిన్నతనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోతగినంత గొప్ప జీవితం కాదు నాది. గొప్ప జీవితం అంటే? సారథి మధ్యలోనే రెట్టించాడు. అతని కాపలంగా జయంతిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తున్నది. ఈరోజే తనని తను గుర్తించుకున్నట్టు తోచింది. గొప్ప జీవితాలంటూ ఏమీ లేవు జయంతి, అన్నీ ఒకటే. కానీ పరిసరాలు కొన్ని జీవితాలకి ప్రత్యేకతని ప్రసాదిస్తాయి అంతే. సారథికి హఠాత్తుగా కారు ఆపి జయంతిని దగ్గరకు తీసుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. అతనికి ఈరోజు జీవితం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. ఈరోజే కాదు, జయంతి మొట్టమొదట ఆఫీసులో అడుగుపెట్టినప్పుడే తెలిసింది.
అమూల్యం చేసుకుని తను డబ్బు, సంఘంలో హోదా, సాటి వాళ్లలో పరువు ప్రతిష్టలు పొందగలిగాడు. కానీ ఆ పొందడం కోసం తన జీవితంలో ఎంత విలువైంది పణంగా పెట్టాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఒకదాన్ని పొందటం కోసం ఇంకోటి పోగొట్టుకున్న మనిషి తను. జయంతి పరిచయం సారథికి తను పొందిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని తెలియజేస్తోంది. తనకన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ స్వతంత్రం ఏది? అమూల్య అంగీకారం లేందే తను ఏ ఒక్క చిన్న పనైనా చేయగలడా? వాన వచ్చేట్టుంది. ఆలోచన మధ్య కొట్టుకుపోతున్న సారథిని జయంతి కంఠం ఈ లోకంలోకి తెచ్చింది. అవును, గాలిలో చల్లదనంతో పాటు తేమ కూడా తెలుస్తోంది. భయమా? జయంతి వైపు తల తిప్పి చూస్తూ అడిగాడు. చాలా దూరం వచ్చేస్తున్నాం. మనసులో కలిగిన భయాన్ని దాచుకోవటానికి ప్రయత్నిస్తూ అంది జయంతి. కళ్ళకెందుకో సారథి వయస్సు 2 సంవత్సరాలు తగ్గినట్టు అనిపిస్తోంది. పర్వాలేదు, నీకేం జరగకుండా ఇంటికి చేర్చే బాధ్యత నాది అని చెప్పలేదు? కారు ఆపి పూర్తిగా జయంతి వైపు తిరుగుతూ అన్నాడు. వద్దు వద్దు, కారు ఆపవద్దు, వెళ్ళిపోదాం, కంగారుగా అంది జయంతి. తనిప్పుడు ఇలా వచ్చి ఉండకూడదు. తెలియకుండా అనాలోచితంగా వచ్చినందుకు భగవాన్ నాకెలాంటి శాస్తి చేయకు, ఇంకెప్పుడూ ఇలా ఒంటరిగా రాను. జయంతి మనసులో భగవంతుణ్ణి ప్రార్థించసాగింది. గాలి వేగం ఎక్కువైంది. టపటపా చినుకులు రాలటం మొదలుపెట్టాయి. క్షణంలో కాటుకల చీకటి ఆవరించుకుంది. దూరంగా ఆకాశంలో ఉండి ఉండి మెరుపులు కనిపిస్తున్నాయి. వాన జోరుగా ప్రారంభమైంది. స్టీరింగ్ మీద మోచెయ్యి ఆంచుకొని అరచేతిలో గడ్డం పెట్టుకుని సారథి వానవైపు చూస్తుండిపోయాడు. వెళ్ళిపోదాం ప్లీజ్, నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అంది జయంతి. సారథి సంస్కారపూరితమైన హృదయం మీద ఉన్న నమ్మకం సడలిపోయింది. శరీరంలో ప్రతి నరం భయంతో బిగుసుకుపోసాగింది. తనిప్పుడు ఇలా ఇంత రాత్రిప్పుడు వచ్చి ఉండకూడదు. భయంతో ముడుచుకుపోయిన జయంతిని క్షణంసేపు పరిశీలనగా చూసిన సారథి తాకాలనిపించినా తాకకుండానే, భయపడకు, నాకెలాగో అనిపిస్తోంది, ఇదిగో స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. స్టార్ట్ చేస్తూ గాలిలో బలం, వానజోరు రెట్టింపైనాయి. కారు ముందు ప్రసరిస్తున్న హెడ్లైట్ల కాంతి పడ్డ మేరకు వర్షపుధారలు పూసల తోరణాల్లా మెరుస్తున్నాయి. సారథి హఠాత్తుగా చేయి జాపుతూ, జయంతి నీకేదో చాలా చెప్పాలనిపించింది, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అన్నాడు. ఇప్పుడొద్దు, ఇంకోసారి ఎప్పుడైనా. కానీ జయంతి, కుడి చేతితో డ్రైవ్ చేస్తున్న సారథి ఎడం చేయి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే మలుపు వచ్చింది. గబుక్కున మలుపు తిప్పిన సారథి స్టీరింగ్ని కంట్రోల్ చేయటం కోసం 2వ చేతిని కూడా గబుక్కున తీసుకోబోయాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అవతల నుంచి వేగంగా వస్తున్న కారు ఒకటి బలంగా ఢీకొట్టబోయి సడన్ బ్రేక్తో ఎగిరి ప్రక్కనున్న చెట్టును రాచుకుని కీచుమంటూ ఆగిపోయింది. హఠాత్తుగా ప్రమాదం తప్పించుకోవడం కోసం ప్రక్కకు తిప్పేసిన సారథి స్టీరింగ్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రక్కకు తిరిగిపోయి మరో చెట్టుని బలంగా గుద్దుకుంది. మై గాడ్, ఈ వెదవ్వానలో అవతల కారులోంచి కాస్తలో ప్రమాదం తప్పించుకున్న వ్యక్తి యువతలకు దిగి ఈ కారు వైపు పరిగెత్తుకొచ్చాడు. అతను కారును చేరకముందే రోడ్డు ఖడ్డంగా బోర్లా పడిన సారథి కనిపించాడు. పీడవాన ఎప్పుడూ ఏదో ఒకటి నా ప్రాణానికి తెస్తూనే ఉంటుంది. తిట్టుకుంటూ సారథి మీదకు వంగి పరీక్ష చేయబోతుండగా సారథే ఒకసారి బలంగా మూలిగి ప్రక్కకు తిరగబోయాడు. నయమే, చచ్చిపోలేదు, అదృష్టం. సారథి ప్రక్కకు తిరగటానికి సాయం చేస్తూ అనుకున్నాడు. అబ్బా, మరోసారి వెళ్ళకిలా తిరిగిన సారథి ఇంకోసారి మూలిగాడు. ఎవరు? మై గాడ్, సారథి ఈవేళప్పుడు ఇక్కడేం చేస్తున్నట్లు? శేఖరం ఆశ్చర్యపోయి ఇంకోసారి పరీక్ష చేయబోతుండగా సారథి లేచాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి అతని మనసు దిమ్మెరపోయింది. అంత బలమైన దెబ్బలు తగల్లేదు. శేఖరం, సారథి తెల్లబోతూ అన్నాడు. నీకంటే నేనే ఎక్కువ ఆశ్చర్యపోతున్నానని చెప్తున్నా. ఈ పాటికి భోంచేసి హాయిగా పరుపు మీద నిద్రపోవలసిన నువ్వు. శేఖరం వాక్యం పూర్తి చేయకుండానే సారథి ఉలిక్కిపడిన వాడిలా చుట్టూ చూస్తూ, జయంతి, జయంతేది అన్నాడు. జయంత, ఎవరావిడా, నీకు పూర్తిగా స్పృహ వచ్చినట్టులేదే అన్నాడు శేఖరం. గబుక్కున ముందుకు వెళ్ళబోయిన సారథి కాలు పట్టుకొని అబ్బా అంటూ ఆగిపోయాడు. ఏమైంది, దెబ్బ తగిలిందా? శేఖరం ఆత్రంగా వంగి కాలు చూడబోతూ అన్నాడు. నా కాలు వదిలేయి, నాతో కారులో ఇంకో అమ్మాయి ఉంది. ఏది ఏది? శేఖరం కూడా చుట్టూ చూస్తూ అడిగాడు. అటువైపు వెళ్ళి చూడు శేఖరం, త్వరగా, లాభం లేదు, నా కాలు కదలనివ్వటం లేదు. సారథి తొందరపెట్టాడు. శేఖరం కారు కటువైపు వెళ్ళాడు. వాన ఇంకా జోరుగానే పడుతోంది. ముందు శేఖరానికి వానజల్లు తప్ప ఏం కనిపించలేదు.
అతని కళ్ళు మరింత చురుకుతనం తెచ్చుకొని పరీక్షగా చూసిన తర్వాత జయంతి కనిపించింది. చేతులు తల మటుకు రోడ్డు మీదకి కొద్దిగా ఉన్నాయి. మిగతా భాగం క్రింద ఉంది. రోడ్డు మీద పడే వర్షపు నీరు కాల్వలు గట్టి ప్రవాహంలా జయంతి మీద నుంచి జర్జరా ప్రవహిస్తున్నాయి. అదృష్టం, జయంతి ప్రక్కనే పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద పడలేదు. ఇంకో విధంగా రాయి అక్కడ ఉండటం వల్ల జయంతి ఆ మాత్రం ఉండగలిగింది. లేకపోతే వర్షపు నీళ్లు అడుగున పడి ఉనికి తెలిసేది కాదు. శేఖరం రెండంగులలో వెళ్ళి జయంతిని చేతుల మధ్య లేపి కారు దగ్గరకు తీసుకొచ్చేశాడు. స్పృహ ఉందా? సారథి ఆత్రంగా అడిగాడు. ఉన్నట్టు లేదు. శేఖరం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదన్నమాట సారథి ఇక్కడ వెలిగిస్తున్న ఘనకార్యం. జయంతి నుదురు మీద గాయం బలంగా ఉంది. మోచేతి దగ్గర కూడా రక్తం వస్తోంది. ప్యాంట్ జేబులోంచి జేబు రుమాలు తీసి జయంతి నుదుటికి అడ్డుపెట్టిన శేఖరం విసుగ్గా సారథి వైపు చూస్తూ, నువ్విలా పట్టుకుని వెనక సీట్లో కూర్చుంటే నేను డ్రైవ్ చేస్తాను. మనం సాధ్యమైనంత త్వరలో డాక్టర్ దగ్గరకు వెళ్ళటం మంచిది అన్నాడు. గబుక్కున ఎక్కబోయిన సారథి చటుక్కున ఆగిపోయాడు. శేఖరం ఏమిటన్నట్టు చూశాడు. శేఖరం, నేను నీతో రాను, కారు దగ్గర ఉండిపోతాను అన్నాడు. శేఖరం కళ్ళు వెడల్పోయినాయి. నిజం, నేనిలా వచ్చానని కానీ జయంతి నాతో ఉందని కానీ ఎవరికీ, ముఖ్యంగా అమూల్యకి తెలియకూడదు. అందుకని రెప్ప వాల్చకుండా ఇంకా అలాగే చూస్తూ అడిగాడు శేఖరం. చెప్పాను కదా, జయంతిని తీసుకువెళ్ళి నీకు తెలిసిన డాక్టర్కి ఎవరికైనా చూపించు, నేనిక్కడే ఉంటాను. ఆ కారు పాడైనట్టుంది, ఎలా వస్తావు? ఆ సంగతంతా నాకు వదిలేయి. తెల్లవార్లు నేనిక్కడ కూర్చున్నా పర్వాలేదు. అదృష్టవశాత్తు నీలాగే ఎవరన్నా వస్తే చూస్తాను. తెల్లవారే లోపల కనీసం ఒక లారీ అయినా ఇటు వెళ్ళకపోదు. శేఖరం కనుబొమ్మలు మరింత ముడుచుకున్నాయి. తీసుకెళ్లటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ జేబురుమాలు అడ్డుపెట్టి గట్టిగా నొక్కి పెట్టకపోతే రక్తం మరింత పోతుంది అన్నాడు. దానికి నేను ఉపాయం చెప్తానుగా. సారథి అలా కుంటుతూనే శేఖరం సాయంతో జయంతిని ముందు సీట్లోకి తెచ్చాడు. జయంతి తల శేఖరం తొడ మీద ఉంది. ఎదురుగుండా ఏ కారు అడ్డు రానంత వరకు ఒక చెయ్యి జేబురు మాల మీద ఉంచి ఇంకో చేత్తో శేఖరం డ్రైవ్ చేయొచ్చు. అప్పుడప్పుడు కాస్త చెయ్యి తీసినంత మాత్రాన ఏం కాదు. సరే, కానీ నేను మళ్ళీ వెనక్కు వస్తాను ఈ లోపల నీకే కారు దొరకపోతే. శేఖరం కారు స్టార్ట్ చేయబోతూ అన్నాడు, ఆల్ రైట్, మర్చిపోయాను, ఆ సిగరెట్ ప్యాకెట్ ఇటు ఇచ్చి వెళ్ళు. సారథి శేఖరం పెట్టె మొత్తం తీసుకున్నాడు. డ్రైవ్ చేస్తున్న శేఖరం చేతి వాచి చూసుకున్నాడు. 12:30. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? తెలిసిన వాళ్ల దగ్గరకు వెళ్లేందుకు వీల్లేదు. ఇంత రాత్రప్పుడు భగవాన్, ఈరోజు లేచి ఎవరి మొహం చూశానో కానీ ఎలాంటి గొడవలో ఇరుక్కున్నానో. తొడమీద నుంచి జారిపోతున్న జయంతి తల సరిచేస్తూ అనుకున్నాడు. అయితే ఆ రోజు చూసిన ఆకాశరామన్న ఉత్తరం నిజమేనన్నమాట. తను నమ్మనే నమ్మలేకపోయాడు. ఏ మనుషులు, భర్త వెనుక భార్య, భార్య వెనుక భర్త. ఛీ, ఈ ఆఫీస్లో ఉద్యోగం చేసే ఆడపిల్లలు మటుకు, వాళ్ళ మటుకు ఏం చేస్తారు? ఎలాగో అలాగూ చదువుకోవడం, డిగ్రీ సంపాదించుకోవడం, ఉద్యోగాల్లో చేరటం. ఉద్యోగాల్లో చేరగానే ఏళ్ళు జరుగుతాయి, పెళ్ళి అశ్రద్ధ అయిపోతుంది, అన్నీ ఉన్న మనిషి దొరకడు. ఈ లోపల సంవత్సరాలు దొరికిపోవడం, ఎవరో కొద్దిగా మనసుకు దగ్గరగా రావడం, వాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవడం చేస్తారు. ఆ కాలంలో బాల్య వివాహాలు చేసేస్తే భర్తలు పోయి విధవరాండ్రుగా మిగిలిపోతే ఈ రోజుల్లో చదువుకొని పెళ్ళిళ్ళు కాకుండా మిస్సమ్మల్లాగా మిగిలిపోతున్నారు. ఆడపిల్ల జీవితం అప్పుడెలా బాధగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే తిండి కోసం వీళ్ళు ఎవరి మీద ఆధారపడడం లేదు, అంతే. కారు సిటీ సమీపిస్తోంది. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? జయంతి తడితల పెట్టడం వల్ల శేఖరం ప్యాంటు కూడా తడిసిపోయింది. వాన ఉధృతం కొద్దిగా తగ్గింది. ఈ రాత్రివేళ ఇలా తన తొడ మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఈ అమ్మాయి ముక్కు మొహం కూడా తనకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరూ నమ్మరు. అందుకే కొంచెం జాగ్రత్తగా తనంటే తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. శేఖరం కళ్ళ ముందు గబగబా డాక్టర్ల లిస్టు తిరిగింది. ఆ పరాంజపే అని మహారాష్ట్రియన్. ఒకసారి ఎప్పుడో ఎందుకో అతని దగ్గరికి వెళ్ళాడు. అతని క్లినిక్, ఇల్లు రెండూ ఒకచోటే. పెద్దవాడు కూడా. శేఖరం కారుని అటువైపు తిప్పాడు. శేఖరం అదృష్టం, పరాంజపే ఇంట్లోనే ఉన్నాడు. కారు హారన్ నొక్కిన 2 నిమిషాలకే తలుపు తెరుచుకుంది. శేఖరం సాయంతో జయంతిని లోపలికి తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టాడు. డాక్టర్ జయంతిని పరీక్ష చేసి నుదుటి మీద కట్టుకట్టి ఇంజెక్షన్ చేశాడు. ఇప్పుడప్పుడే బహుశా మెలకు రాదనుకుంటా. జయంతి వైపు పరీక్షగా చూసి శేఖరంతో అన్నాడు,
అసలు మెలకువ అనేది రాకుండా ఉంటే సంతోషిస్తా అనుకున్నాడు శేఖరం మనసులో కసిగా. మీకు పడక్కుర్చీ తెచ్చివేస్తాను, మీరు కూడా అలసిపోయారులా ఉంది. నేనిక్కడుండి ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిపోతాను. డాక్టర్ శేఖరం వైపు చిత్రంగా చూశాడు. అదే మెలకువ రాదంటున్నారు కదా, శేఖరం నసిగాడు. వస్తే రావచ్చు, మీరు లేకపోతే ఆమె కంగారు పడవచ్చు. డాక్టర్ వెళ్ళి పడక్కుర్చీ తెచ్చివేశాడు. శేఖరం అందులో కూలబడ్డాడు. జయంతి తలపెట్టినంత మేర అతని ప్యాంటు ఇంకా బాగా చల్లగా ఉంది. విధవగోళ, తని గొడవలో చిక్కుకున్నాడేమిటి? శేఖరం ఆలోచనలు హఠాత్తుగా జయంతి ఇంటివైపు తిరిగాయి. వాళ్ళు ఏమనుకుని ఉంటారీ పాటికి? కర్మ పోలీస్ రిపోర్ట్ ఇవ్వరు కదా, లేకపోతే ఇలా రాత్రిళ్ళు రాకపోవడం అలవాటేనేమో. శేఖరం మొహం మళ్లీ కఠినంగా మారింది. ఆ రోజు తను సారథి గదిలో ఉంచి వస్తుంటే దాదాపు తన మీద వచ్చి పడబోయి సారీ అన్న అమ్మాయి కదూ. ఆ రోజు తనెందుకంత ఇదిగా ఫీల్ అయ్యాడు? అమాయకంగా ఆశ్చర్యంగా సూటిగా చూసే ఆ కళ్ళు తనకి చాలా రోజులు జ్ఞాపకం ఉన్నాయి అన్న సంగతి శేఖరానికి గుర్తుకు వచ్చింది. అది అమాయకత్వం ఏమీ కాదు, అదో ఫోజు, లేకపోతే బుద్ధి లేదు. పెళ్ళైన మనిషితో ఏమిటా సాంగత్యం? శేఖరం తల తిప్పి కోపంగా జయంతి వైపు చూశాడు. అతనికి ఆ క్షణంలో జయంతిని జయంతి కర్మానికి వదిలేసి చక్కా పోవాలనిపించింది. మళ్ళీ అమాయకంగా విపరీతంగా అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నదానిలా ఉన్న ఆ మొహం గుర్తుకొచ్చేసరికి శేఖరం మొహం మళ్ళా ప్రసన్నమైంది. పాపం తను మటుకు ఏం చేయగలుగుతుంది? ఇంట్లో పెద్దవాళ్ళని అనాలి గాని వయసు చేసే గమ్మత్తులను తప్పించుకోవడం ఎవరితరం? నిండా 20 సంవత్సరాలైనా ఉన్నట్టు లేదు. ఇంత చిన్న వయసులో అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం రావడమే దురదృష్టం. పడక్కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని వెనక్కి వాలి జయంతి వైపే చూస్తున్న శేఖరం చూపులు చూస్తుండగానే రెప్పలు వాలిపోయి బరువుగా మూతపడినాయి. ఎవరో పట్టి గట్టిగా కుదపడంతో శేఖరానికి మెలకువ వచ్చింది. క్షణంసేపు అతనికి తనెక్కడుంది అర్థం కాలేదు. కిటికీలో నుంచి తొలి వెలుగు రేఖలు గదిలోకి వస్తున్నాయి. ఆమెకు మెలకువ వచ్చింది. మీరు లేచి దగ్గరకు రండి, గుర్తుపట్టగలరేమో చూద్దాం పరాంజపే అంటున్నాడు. శేఖరానికి మెల్లగా యాక్సిడెంట్ జయంతి తల తన తొడమీద పెట్టుకొని తీసుకురావడం, డాక్టర్ పరాంజపే తలుపు తీయడం మెల్లగా గుర్తుకు వస్తున్నాయి. మీకే చెప్పేది, దగ్గరకు రండి. శేఖరం నిద్రమత్తును వదిలించుకొని లేచి జయంతి దగ్గరగా వెళ్ళాడు. కళ్ళు తెరిచిన జయంతి ఇంకా ఎక్కడో ఉన్నదానిలా మత్తుగా చూస్తూ ఎక్కడున్నాను, ఏమిటి అంది నీరసంగా. డాక్టర్ శేఖర్ని ముందుకు తోశాడు. శేఖరం నవ్వాలనుకున్నాడు కానీ నవ్వు రాలేదు. చెప్పండి ఏమిటిది? జయంతి చప్పున లేచి కూర్చోబోయింది. డాక్టర్ వెంటనే చేయి చాచి ఆపేశాడు. ఆ కొద్దిసేపట్లోనే జయంతి కప్పుకున్న దుప్పటి జారటం, ఆ వెంటనే డాక్టర్ సరిచేయటం క్షణంలో జరిగిపోయినాయి. అది శేఖరం దృష్టి దాటిపోలేదు. తను ఈ అమ్మాయికి బట్టలు కూడా మార్చినట్టు గుర్తు వచ్చిన శేఖరం వెంటనే తల తిప్పేసుకుని చూపులు మార్చుకున్నాడు. తలెందుకు ఇంత నొప్పిగా ఉంది? చేత్తో తల తడుముకుంటూ అంది. తగ్గిపోతుంది, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు, తమాషా, స్పృహ వచ్చింది మరి, బయటకొస్తూ అన్నాడు డాక్టర్. జయంతి తన్నెందుకు గుర్తుపట్టలేదో శేఖరానికి ఒక్కడికే తెలుసు. రాత్రి మీరు తీయటంలో ఆ చీర చించేశారు, అసలు అది పాతదిలా ఉంది, ఇంకోటి తీసుకురండి. శేఖరం అంత ఉదాసీనంగా ఎందుకున్నాడో డాక్టర్కి అర్థం కావడం లేదు. డాక్టర్ ఆదేశించిన ప్రకారం శేఖరం చీర తెచ్చాడు. జీవితంలో ఏనాడు చీరలు కొనని శేఖరం ఆ రోజు రాత్రి అజాగ్రత్తగా జయంతి చీర తీసి చింపినందుకు ప్రతిఫలంగా కొత్త చీర కొనుక్కొచ్చాడు. ఇహ మీరు వెళ్ళొచ్చు, పని చూసుకురండి, తలమీద దెబ్బ బలంగా తగిలింది. ఈ రోజల్లా అలా లేవకుండా మత్తుగా ఉంటేనే మంచిది అన్నాడు డాక్టర్. శేఖరం సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం మనిషి, ప్రమాదం లేదు కదా అని ఒక్కసారి కూడా అడగలేదు. డాక్టర్ చిత్రంగా చూశాడు. అంతేకాదు జయంతి పట్ల అతని చూపుల్లోని విముఖత్వం, అతని పరధ్యాస డాక్టర్కి అనుమానం అనిపించేలా చేశాయి. శేఖరం ఇంటికెళ్లేసరికి 11 గంటలైంది. సారథి 2 సార్లు ఫోన్ చేశాడని, ఇంటికి రాగానే శేఖరాన్ని ఫోన్ చేయమని చెప్పాడని నౌకర్ చెప్పాడు. శేఖరం ఆఫీస్కి సారథి కోసం ఫోన్ చేశాడు. శేఖరం కంఠం వింటూనే సారథి, ఆగు, ఫోన్లో ఏం మాట్లాడొద్దు, నేనొస్తాను, లేకపోతే నువ్వురా అన్నాడు. నేను రాలేను, నాకు ఓపిక లేదు విసుగ్గా అన్నాడు శేఖరం. ఆల్ రైట్, నేను వస్తున్నాను. మరో 10 నిమిషాల్లో సారథి శేఖరం ఎదురుగుండా ఉన్నాడు. శేఖరం జరిగిందంతా చెప్పాడు. వాళ్ళింటి దగ్గర ఏం గొడవ జరుగుతోందో సారథి అన్నాడు. అదే నాకు భయంగా ఉంది, వాళ్ళేదైనా రిపోర్ట్ ఇస్తే
అనవసరంగా నేనిందులో ఇరుక్కోవాల్సి వస్తుంది. కోపంగా అంటున్న శేఖరం వైపు సారథి బాధగా చూశాడు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. శేఖరం, ఇంత సాయం ఎలాగూ చేశావు, ఇంకొకటి చేయకూడదు అన్నాడు సారథి. ఏమిటది? కుర్చీలో వెనక్కు జారగిలబడి సిగరెట్ కాలుస్తున్న శేఖరం అడిగాడు. సెక్రటేరియట్లో సుందరి అని యూడీసీ ఉంది, ఆ అమ్మాయి జయంతి ఫ్రెండ్, కాస్త ఆ అమ్మాయిని కలిస్తే. ఆ అమ్మాయి మొహం నాకు తెలియదు, నా ముక్కు మొహం ఆ అమ్మాయికి తెలియదు. ఇంకోసారైతే సారథి నవ్వేవాడే, ఇప్పుడతను నవ్వే స్థితిలో లేడు, దాదాపు మతిపోయిన స్థితిలో ఉన్నాడు. శేఖరం వెళ్ళిపోయిన అరగంటకి అటువైపు లారీ వస్తుంటే అందులో వచ్చాడు. అమూల్యతో యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. కానీ జయంతి, శేఖరం ఇవేమీ చెప్పలేదు. యాక్సిడెంట్ ఎప్పుడైంది తెలియని అమూల్య మనుషుల్ని పంపించి కారు కోసం పంపింది. అప్పుడే కారు బాగైపోతోంది కూడా. సారథికి రాత్రి కళ్ళు మూతపడితే ఒట్టు. శేఖరం కనిపించి ఈ మాత్రం చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. ఎలాగైనా సరే సుందరికి జయంతి విషయం తెలియచేయటం మంచిది అన్న సంగతి నీకు తెలుసు. అదృష్టవంతుడివి, నన్నిందులోకి తోసి చక్కగా ఒడ్డున కూర్చున్నావు అనుకున్నాడు శేఖరం. సారథి సుందరి పనిచేసే సెక్షన్ చెప్పి సుందరితో ఎలా చెప్పాలో వివరించాడు. లేచి వెళ్ళబోతూ, జయంతికి బాగా స్పృహ తెలిస్తే జరిగిందానికి నేను చాలా బాధపడిపోతున్నానని చెప్పు అని వెళ్ళిపోయాడు. శేఖరం బట్టలు మార్చుకుని భోంచేసి ఓ అరగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ సుందరి కోసం బయలుదేరాడు. అర్జెంట్, మీతో జయంతి విషయం మాట్లాడాలి. జయంతి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది, ఒక్క 2 నిమిషాలు బయటికి రండి. సంతకం లేని చీటీని సుందరి తిరగేసి బోర్లేసి మరీ మరీ చూసి ఇంకో 2 సార్లు చదివింది. అయినా విషయం అర్థం కాలేదు. సూపరింటెండెంట్కి ఓ అరగంట పర్మిషన్ కావాలని చెప్పి బయటకొచ్చింది. రాత్రి వాన కురిసి వెలవటం వల్ల ఏమో ఈరోజు ఎండ తీక్షణంగా ఉంది. ఆ ఎండలో పొడుగాటి కారులో శేఖరం కూర్చుని సుందరి కోసం ఎదురుచూస్తున్నాడు. మీరేనా సుందరి అంటే? ఫ్యూన్ వెంట వస్తున్న సుందరి వైపే చూస్తూ అన్నాడు. శేఖరానికెందుకో సుందరి మొదటి చూపులోనే నచ్చింది. అంత పొడుగు పొట్టి కాని విగ్రహం, ఓ మాదిరిలావు చామన ఛాయ, మొహాన గుండ్రటి బొట్టు, పల్చటి చీరలోంచి స్పష్టంగా కనిపిస్తున్న మంగళసూత్రం, మర్యాద ఉట్టిపడే మొహం. తన వైపు వస్తున్న శేఖరాన్ని చూసి సుందరి కంగారుపడింది. జరిగిందంతా శేఖరం క్లుప్తంగా 5 నిమిషాలలో చెప్పాడు. రెప్పవాల్చటం, ఊపిరి పీల్చటం మర్చిపోయి శేఖరం ముఖంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది సుందరి. మీరు వస్తానంటే తీసుకువెళతాను, సాధ్యమైనంత త్వరలో దయయుంచి నా భుజాల మీద నుంచి ఈ భారం దిగాలంటే దానికి మీరొక్కరే సమర్థులు. ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ గబగబా అన్నాడు శేఖరం. 1 నిమిషం ఉండండి, సెలవు పెట్టేసి వస్తాను. సుందరి మళ్ళీ ఆఫీస్లోకి పరిగెత్తింది. చెప్పినట్టుగానే సుందరి బయటకొచ్చి శేఖరం కారులో కూర్చుంది. ఇద్దరూ ఏం మాట్లాడలేదు. 15 నిమిషాలలో కారు డాక్టర్ పరాంజపే అని బోర్డున్న ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఇద్దరూ దిగి లోపలికి వచ్చారు. ముందు గదిలోనే ఎదురైన డాక్టర్ శేఖరాన్ని పలకరిస్తూ నర్సు వస్తుందని, పేషెంట్ని పైకి మేడం మీద గదిలోకి మార్చామని, పర్వాలేదు కులాసాగానే ఉందని, కాఫీ కూడా తాగింది ఇప్పుడే అని చెప్పాడు. సుందరిని ఏమని పరిచయం చేయాలో తెలియని శేఖరం జయంతి అక్క అని చెప్పాడు. డాక్టర్ చూపించిన దోవని అనుసరిస్తూ సుందరి, శేఖరం మేడం మెట్లు ఎక్కారు. సుందరి ముందుగా నర్స్ చూపించిన గది వైపు పరిగెత్తింది. శేఖరం బయట వరండాలో ఆగిపోయాడు. గుమ్మానికి ఆకుపచ్చటి కర్టెన్ వేలాడుతోంది. జయా, సుంది, జయంతి బావురుమంది, సుందరి సముదాయిస్తోంది. ప్యాంటు జేబులో సిగరెట్ తీసుకుని వెలిగించుకుంటున్న శేఖరం తను సుందరి వెనుక గదిలోకి వెళ్ళకపోవడం మంచి పని చేశాననుకున్నాడు. సుంది, నేనసలు బ్రతుకున్నానా? జయంతి వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది. శేఖరానికి నిజంగా జాలి అనిపించింది. పర్వాలేదు, ఇంకా అదృష్టవంతురాలివి గదూ. జయంతి తలని మెల్లగా దెబ్బకి కట్టిన కట్టు కదలకుండా గుండెలకి దగ్గరగా లాక్కుంటూ అంది సుందరి. నన్నిక్కడికి అసలు ఎవరు తీసుకొచ్చారు? ఈ చీర కూడా నాది కాదు, బహుశా డాక్టర్ ఇచ్చి ఉంటాళ్లే, వానలో తడిసావు కదా. సుందరి కంఠం వినిపించింది. శేఖరం చేతిలో సిగరెట్ దూరంగా విసిరేసి క్రిందికి దిగి వచ్చేశాడు. చాలాసేపైన తర్వాత సుందరి దిగి వచ్చింది. రాత్రికి అవసరమైతే శేఖరానికి ఫోన్ చేయటం కోసం డాక్టర్ శేఖరం ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. సుందరిని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి వదిలేశాడు శేఖరం. దిగి వెళ్ళిపోబోతున్న సుందరిని హఠాత్తుగా ఆపి, మరి వాళ్ల ఇంటి దగ్గర అన్నాడు. అదంతా నేను చూసుకోగలను, రేపు మటుకు మీరు శ్రమ అనుకోక వచ్చి అక్కడికి తీసుకెడితే చాలు,
ఆ సందులు గొందుల్లో ఆ డిస్పెన్సరీ గుర్తుపెట్టడం కష్టం అంది నవ్వుతూ. అలాగే, రేపు సరిగ్గా ఈ టైంకు నేను వచ్చి తీసుకెడతాను. ఒక్కడిని అంటే భయం వేస్తుంది, కానీ పంచుకునేవాళ్ళుంటే ఎంత బరువైనా మోయగలను. అతను నవ్వుతూ వీడి కోలు తీసుకున్నాడు. సుందరికి ఇంటి దగ్గర అత్త, మామ, కొడుకు ఉన్నారు. భర్త కూడా ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నాడు. సుందర్ని చూస్తుంటే ఎలాంటి వాళ్ళు కూడా తమ బాధలు మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపించింది శేఖరానికి. సారథికి సుందరి సంగతంతా చెప్పాలని ఇంటికెళ్లేసరికి ఇంటి దగ్గర ఎవరూ లేరు. సారథి, అమూల్య కలిసి ఎక్కడో డిన్నర్ ఉందని వెళ్లారట. శేఖరానికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది, లాయర్ ప్రేమ్చంద్ ఇంట్లో ఈ పూట తను కూడా తప్పనిసరిగా హాజరవ్వాల్సిన పార్టీ. బిజినెస్ దృష్ట్యా అది చాలా ముఖ్యమైంది కూడాను. శేఖరం వాచి చూసుకున్నాడు. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఒళ్ళు మండిపోయిన శేఖరం సారథిని తిట్టుకుంటూ ఇంటికి వచ్చేశాడు. మర్నాడు సుందరితో పాటు జయంతి బామ్మ, మరో 8 సంవత్సరాల ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల జయంతి అక్క కూతురని, జయంతి అక్క ఈ పిల్ల పుట్టగానే పురిట్లోనే చనిపోయిందని, బావగారు ఇంకో పెళ్లి చేసుకోవటం వల్ల అక్క కూతుర్ని తన దగ్గరే అట్టే పెట్టుకుందని చెప్పింది. కుటుంబం గడవటం జయంతి ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. 20 సంవత్సరములు నిండి నిండనట్టున్న జయంతి త్వర త్వరగా చదువు ముగించుకుని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశించింది శేఖరానికి ఇప్పుడు అర్థమైంది. అలాంటి పరిస్థితులలో బాధ్యత తెలియకుండా ఒళ్ళు మరిచి సారథితో సాంగత్యం కలుపుకున్నందుకు మరుక్షణంలో ఒళ్ళు మండిపోయింది కూడా. సుందరి జయంతి బామ్మకి ఏమని చెప్పిందో ఆ భగవంతునికే తెలుసు. శేఖరం ఊహించినట్టు ఆవిడ జయంతిని చూస్తూనే గందరగోళం చేయలేదు. కళ్ళంబడి నిశ్శబ్దంగా నీరు పెట్టుకుంది. భయపడవద్దని మనవరాలికి ధైర్యం చెప్పింది అంతే. సుందరి, బామ్మ, పాపతో పాటు లోపలికి వచ్చిన శేఖరాన్ని చూసి జయంతి తెల్లబోయింది. కళ్ళు వెడల్పోయినాయి. మీరు బహుశా సారథి పంపి ఉంటాడనుకుంది. శేఖరానికి ఏమని చెప్పాలో తోచలేదు. సుందరి సమస్య పరిష్కరిస్తూ యాక్సిడెంట్ అయినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడని, జయంతిని హాస్పిటల్కి తీసుకువచ్చింది కూడా అతనేనని జయంతికి సరిగ్గా అర్థమయ్యేలా బామ్మగారు మరో రకంగా అర్థం చేసుకోకుండా విడమర్చి చెప్పింది. మరోసారి జయంతి చూపులు శేఖరం చూపులతో కలిసి ఆగిపోయాయి. అవే చూపులు, అదే అమాయకత. శేఖరం ఆ కళ్ళల్లోకి చూడటం ఇష్టం లేదన్నట్టు ప్రక్కకు తిప్పుకున్నాడు. అతను తిప్పుకునే లోపలే జయంతి చూపులు క్రిందికి వాలిపోయినాయి. తనని గురించి అతనెంత అసహ్యంగా ఆలోచించి ఉండొచ్చు, కానీ ఆ సమయంలో అతను, ప్రత్యేకించి శేఖరం రావటం అదృష్టం. శేఖరం ప్రత్యేకించి జయంతితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2 గంటలు కూర్చున్న తర్వాత అంతా వెళ్ళిపోయారు. మర్నాడు ఎవరూ రాలేదు. 3వ రోజు బామ్మ, పాపని శేఖరం కారులో తీసుకువచ్చాడు, గాని అతనసలు పైకి రాలేదు. సుందరి ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోందట. 4వ రోజున మధ్యాహ్నం దాటిపోతుండగా గోడకి చేరగిలబడి పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి పాదాల చప్పుడు అవడంతో ప్రక్కకు తిరిగి చూసింది. వచ్చింది శేఖరం. ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ నిండా పండ్లు, ఇంకో చేతి నిండా పుస్తకాలు ఉన్నాయి. మీ పాపకి జ్వరం వస్తోందట, బామ్మగారు అందుకని రాలేదు, పళ్ళబుట్ట టేబుల్ మీద పెడుతూ అన్నాడు. పాపకి జ్వరమా? కన్నులు తిప్పి శేఖరం వైపు చూస్తూ అంది. అవును, ఇవిగో మీకు కాలక్షేపానికి పుస్తకాలు. పుస్తకాలు మంచం మీద పెట్టి ప్రక్కనున్న కుర్చీలో కూర్చుంటూ ఈరోజు ఎలా ఉంది అని అడిగాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి చూపులు క్రిందికి వాలిపోయినాయి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది. అది నా ప్రశ్నకు జవాబు కాదు, తల వంచుకున్న జయంతి వైపు పరీక్షగా చూస్తూ అన్నాడు శేఖరం. రక్తం పోవటం వల్లనేమో మొహం తెల్లగా పాలిపోయినట్లుగా ఉంది. బుగ్గల మీద కండ తగ్గి ఎముకలు కొద్దిగా కనిపిస్తున్నాయి. వంచుకున్న తల ప్రక్కనుంచి చూస్తే చక్కటి బొమ్మ వేయటం కోసం ముందు ముఖ్యమైన గీతలు అందంగా గీసినట్టుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కాలు ఎలా ఉంది? నడవనిస్తోందా? యాక్సిడెంట్ అయినప్పుడు బోర్లా పడటంతో బాగా మెలికి పడటమే కాక బొటనవేలికి పైన పాదం మధ్యన బలంగా గాయం తగిలింది. మెల్లిగా నడిస్తే నొప్పి అనిపించటం లేదు, కానీ ఎక్కువసేపు నిలబడనివ్వటం లేదు. పాదం వైపు చూసుకుంటూ అంది, మొహం మీద దెబ్బ? తగ్గిపోతోంది. ఏది? శేఖరం లేచి వచ్చి జయంతి మొహం మీద గాయం పరీక్ష చేశాడు. నేనింకా ఈ హాస్పిటల్లో 8 రోజులుండాలి? 15 రోజులకి పైనే గాని తక్కువ కాదు. ఏం? జయంతి గడ్డాన్ని ఎడంచేత్తో ఎత్తి కుడిచేత్తో మొహం మీద పడిన జుట్టు తప్పించి మరింతగా పరీక్షగా చూస్తూ అన్నాడు. ఇంకా 15 రోజులా? ఇంటి దగ్గర పాపకి జ్వరం, బామ్మ ఒక్కతి,
ఆ ఆలోచన గుర్తుకు రాగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా తిరిగిన ఈ కన్నీటిని వేరొక విధంగా అర్థం చేసుకున్న శేఖరం దానిని మెల్లగా తుడుస్తూ, మనకు తెలిసినంతవరకు ఏ సంఘటనలోనూ చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి, ఒకవేళ చిక్కుకుంటే ధైర్యంతో వాటిని దాటాలి అంతేగాని. అతనికి తెలియకుండానే కంఠం మృదువుగా మారింది. కుడి చెయ్యి చిక్కిపోయిన జయంతి బుగ్గల్ని ఆప్యాయంగా నిమిరింది. సారీ శేఖరం, గుమ్మం దగ్గర చిన్న దగ్గుతో పాటు మాట కూడా వినిపించడంతో శేఖరం, జయంతి ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. వచ్చింది అమూల్య. కూడని సమయంలో వచ్చినట్టున్నాను. అయితే ఈవిడన్న మాట, నీ పేషెంట్, వస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అమూల్య గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అమూల్య, శేఖరం తెల్లబోయాడు. ఆవిడిక్కడికెందుకు వచ్చింది? అందులో శేఖరం చేతులలో తన మొహం. జయంతి ఒంట్లో రక్తం భయంతో మంచుగా మారిపోయింది. ఇప్పుడే వస్తాను. జయంతి వైపు చూడకుండానే శేఖరం వెళ్ళిపోయాడు. తనకి యాక్సిడెంట్ అయినట్టు, ఇక్కడున్నట్టు ఎవరికీ తెలియదని సుందరి చెప్పింది. భగవాన్, మరి ఈవిడెలా వచ్చింది? శేఖరాన్ని నీ పేషెంటా అంటుందేమిటి? ఇంకా నా మొహాన ఏం రాసిపెట్టి ఉంది భగవంతుడా? నేనేం చేశానో? జయంతి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. శేఖరం క్రిందికి దిగి వచ్చేసరికి అమూల్య డాక్టర్ దగ్గర నిలబడి ఉంది. శేఖరాన్ని చూడగానే, సారీ శేఖరం, నేను జయంతి అనుకోలేదు అంది. ప్లీజ్ నువ్వేం మాట్లాడొద్దు, ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం పదా, అతను బయటకు దోవ తీస్తూ అన్నాడు. ఇద్దరూ వెళ్తుండగా నిశ్శబ్దంగా నిశ్చలంగా డ్రైవ్ చేస్తున్న శేఖరం వైపు చూస్తూ, జయంతికి నీకు అసలు పరిచయం ఉందన్న ఊహే నాకు రాలేదు. క్లబ్లో అందరూ ఏదో యాక్సిడెంట్ అయిందని, నువ్వు ఆ పేషెంటుని రహస్యంగా దాచావని, ముఖ్యంగా పేషెంటు అమ్మాయి అని అందరూ చెబుతుంటే కుతూహలం అనిపించి వచ్చాను అంది అమూల్య. ఏం చెప్పాలో తోచని శేఖరం మరింత నిదానంగా డ్రైవ్ చేయసాగాడు. మళ్ళీ అమూల్య తనే, నాకు నిజంగా చాలా విచిత్రంగా ఉంది అంది. జయంతిని చూసా? అవును. క్లబ్లో అందరికీ పేషెంట్ ఎవరో తెలుసా? తెలియదులా ఉంది. అయినా నువ్వింతగా ఇందులో దాచుకోవాల్సింది ఏముంది? మీరందరూ ఈర్ష్యపడి నన్ను దూరంగా నెట్టేస్తారేమోనని భయం వేసి శేఖరం నవ్వుతూ కావాలని అన్నాడు. అమూల్య చురుగ్గా కోపంగా చూసింది. విషయం దూరం పోతోందని గ్రహించిన శేఖరం, అమూల్య, సారథి నీకేం చెప్పలేదు అని అడిగాడు. నాకా? నాకు చెప్పేదేముంది? సారథి చెప్పేదేం లేదేమో కానీ నేను చెప్పాల్సింది ఉంది. ఇక్కడ కొంతసేపు కారు ఆపుతాను. కారు ట్యాంక్ బండ్ మీదకు రావడంతో ఓ ప్రక్కగా ఆపుతూ శేఖరం చెప్పడం మొదలుపెట్టాడు. అబద్ధం, ఊపిరి బిగపట్టుకొని వింటున్న అమూల్య కోపంగా అంది. అలా అని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ క్లబ్లోనూ తెలిసిన వాళ్ళు, నీకు తెలుసు కదా, చాలా రోజుల నుంచి నా ప్రవర్తనలో ఏం లోపం దొరుకుతుందా, కథలు ప్రచారం చేద్దామా అని ఎదురుచూస్తున్న కొంతమందికి మంచి అవకాశం. కానీ ఇప్పుడు నాకు తెలుస్తోంది, మీ కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడడం కోసం సారథి పేరు ప్రతిష్టలు పాడుకాకుండా ఉండేందుకు మంచి చేయబోయిన నేను మరో విధంగా నాకు నేను నష్టం చేసుకున్నాను. కావాలంటే నువ్వు సారథిని గట్టిగా అడిగి చూడు. అంతేగాని జయంతితో నాకెలాంటి సంబంధం లేదు. దీనికి నువ్వేం రంగులు పూయకు. కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు శేఖరం. ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్న శేఖరం ఎవరో తట్టిలేపినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎవరూ లేపలేదు, కానీ హాల్లో ఫోన్ గనగనా మోగుతోంది. శేఖరం విసుక్కుంటూ లేచి వెళ్ళాడు. హలో. హలో, శేఖరం గారేనా? అవును, నేను డాక్టర్ పరాంజపేని మాట్లాడుతున్నాను. పేషెంట్ కండిషన్ బాగాలేదండి. సాయంత్రానికి టెంపరేచర్ వచ్చింది. మీరొకసారి వస్తే బాగుంటుంది. దగ్గర ఎవరైనా ఉండాలి. మాకింకో కేసు రావటంతో నర్సు నేను బిజీగా ఉన్నాం. వస్తున్నాను నేను. థ్యాంక్స్, డాక్టర్ ఫోన్ పెట్టేశాడు. క్షణంసేపు ఆలోచించిన శేఖరం బట్టలేసుకుని బయటకెళ్లాడు. 10 నిమిషాల్లో డిస్పెన్సరీ ముందు ఉన్నాడు. సారీ, ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. మీరు పైకి వెళ్ళండి. ఇంకో అర్జెంట్ కేసును చూస్తున్న డాక్టర్ శేఖరానికి చెప్పి వెళ్ళిపోయాడు. శేఖరం రాగానే అంతవరకు జయంతిని పట్టుకున్న నర్స్ క్రిందకు వెళ్ళిపోయింది. జయంతి స్పృహలో లేదు. ఊరికే ఏడుస్తోంది, ఏవేవో మాట్లాడుతోంది. సుంది, నేనేం తప్పు చేయలేదు. చేయలేదు, కనీసం నువ్వైనా నమ్ము అంటోంది. కాసేపు బామ్మ ఎట్లా, పాపకి జ్వరం, డాక్టర్ మందివ్వండి అంటోంది. ఇంకొంచెంసేపు ఊరికే వెక్కి వెక్కి ఏడుస్తోంది. కుర్చీలో కూర్చున్న శేఖరం లేచి మంచం మీదకొచ్చి కూర్చుని జయంతిని చేతుల మధ్య తీసుకుని, జయంతి, జయంతి అని పిలిచాడు.
జయంతి సమాధానం ఇవ్వలేదు. అసలే ఎలాగో ఉంది. మానసికంగా చాలా బలహీనంగా ఉన్న జయంతి అనుకోకుండా అమూల్యని చూడటంతో కంగారు పడిపోయి బెదిరిపోయింది. జయంతి మీద మొట్టమొదటిసారిగా నిజంగా జాలేసింది శేఖరానికి. తెలతెలవారుతుండగా డాక్టర్ ఎలా ఉంది అంటూ పైకి వచ్చాడు. తన చేతుల మధ్య ఏడ్చి ఏడ్చి అలసిపోయి వాడిపోయినట్టున్న జయంతిని నిశ్శబ్దంగా డాక్టర్కి చూపించాడు. నిద్రకి మాత్రలిచ్చినా నిద్రపోలేదు. ఈరోజు ఏమైంది, ఏదో షాక్ తిన్నట్టు ఫీల్ అయిందిలా ఉంది. జయంతి చేయి తీసుకుని నాడి పరీక్ష చేస్తూ అన్నాడు డాక్టర్. తూర్పున తెలతెలవారుతోంది. గదిలోకి వస్తున్న వెలుతురువైపు నిద్రలేని కళ్ళతో చూస్తున్న శేఖరానికెందుకో జయంతి తన జీవితంలో ముడివేసుకుపోయిందని, బయటకు బలవంతంగా తోసేయాలంటే చాలా బలం కావాలని అనిపించింది. మరో వారం రోజులు గడిచిపోయాయి. జయంతి నుదుటిమీది గాయం ఎర్రటి మచ్చలా తయారైంది. కాలు కూడా తగ్గి నడవనిస్తోంది. రోజు రెండు పూటలా శేఖరం వచ్చి చూసి వెడుతున్నాడు. ఒకరోజు శేఖర్ వచ్చేసరికి జయంతి మంచం మీద లేదు. శేఖరం కనులు తిప్పి గదిలోకి అటు ఇటు చూశాడు. దూరంగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. అయితే పర్వాలేదన్నమాట, తృప్తిగా చూస్తూ అన్నాడు శేఖరం. వెనక్కు తిరిగిన జయంతి మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుంది. ఏమైంది, అలా ఉన్నావేం? ఆదుర్దాగా అడిగాడు శేఖరం. జయంతి మొహంలో బొత్తిగా రక్తం లేదు. ఈ కొద్ది రోజుల్లోనే ఇద్దరి పరిచయం ఎక్కువైంది. జయంతి ప్రక్కగా పడి ఉన్న పుస్తకంలో నుంచి కవర్ తీసి శేఖరానికి ఇచ్చింది. అది సరైన లీవ్ లెటర్ ఇవ్వనందుకు, ఆఫీస్లో పని మీద కూడా సరైన శ్రద్ధ లేనందుకు జయంతిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు ఊస్టింగ్ ఆర్డర్. శేఖరం తలెత్తి జయంతి వైపు చూశాడు. నన్నింకా భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు. కాలు నయం అయిపోయింది అంటే ఇంకో సమస్య. నేనసలు బ్రతికి ఉండడమే అడుగడుగునా శాపంలా అనిపిస్తోంది. జయంతి హఠాత్తుగా ప్రక్కకు తిరిగి మోచేతి వంపులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. మళ్ళీ ఉద్యోగం దొరకాలంటే ఎంత బాధ, ఎన్ని చోట్ల తిరగాలి, ఈ లోపల ఏం తినాలి? తన భుజం మీద చెయ్యి పడటంతో జయంతి తల తిప్పి చూసింది. ఎదురుగుండా శేఖరం. జయంతి ప్రక్కగా మంచం మీద కూర్చుంటూ సారథి తొందరపడ్డాడు. 4 రోజులుంటే నువ్వే రాజీనామా పంపి ఉండేదానివి. అయినా సారథి ఇంత హృదయం లేని మనిషి అని నేనింతవరకు అనుకోలేదు. నేనెలా రిజైన్ ఇచ్చేదాన్ని? కన్నులు పెద్దవి చేస్తూ అడిగింది. తప్పకుండా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు జయంతి. సుందరి ఈ సాయంత్రం నీకో వార్త చెప్పటానికి వస్తుంది. ఏమిటది? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. జయంతి కళ్ళల్లో మొహంలో మారబోయే భావాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ అన్నాడు. జయంతి క్షణంసేపు వెర్రిగా చూసింది. మరుక్షణంలో మొహం ఎరుపు రంగు తిరిగింది. శేఖరానికది చాలనిపించింది. తమాషాకిది సమయం కాదు అంది. తమాషా కాదు జయంతి, ఇప్పటికే క్లబ్లో అక్కడా ఇక్కడా ఈ యాక్సిడెంట్ను గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. ఏమని? నేను నిన్ను బయటకు తీసుకువెడితే సారథి కారుతో యాక్సిడెంట్ అయితే సారథిని ఎవరితో ఈ విషయం చెప్పవద్దని బ్రతిమలాడి నిన్ను రహస్యంగా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంచానని. ఎంత అబద్ధం! ఆ అబద్ధం నిజం కాని, అందుకే మనవారు పదుగురాడు మాట అంటారు. ఎందుకని? జయంతి శేఖరం వైపు అనుమానంగా చూస్తూ అంది. వాళ్ల మాటే నిజం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. జయంతి భుజాల చుట్టూ చేయి వేసి ఒక చేత్తో తలని గుండెల దగ్గరకు లాక్కుని దానిమీద గడ్డం ఆంచుకుంటూ, నా జీవితంలో ప్రతి ఘటనకి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంటుంది. నిన్న రోజున స్పృహ లేనప్పుడు నా తొడమీద ఈ తలని పెట్టుకుని తీసుకొస్తున్నప్పుడే అనుకున్నాను, మంచో చెడో నీతో నాకేదో ఉండబోతోందని. థ్యాంక్ గాడ్ మంచే జరిగింది. కానీ మీరు శేఖరం చేతులలో నుంచి తలని తప్పించుకుంటూ అంది జయంతి. కానీ ఏమిటిది, మనిద్దరి మధ్య ఇహ కానీల్లేవు. అప్పుడు సారథితో నన్ను. జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది. కళ్ళ నిండా నీరు గిర్రున తిరిగాయి. అదంతా నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు, నేను నమ్ముతాను. జయంతి ఇంకా ఏదో అనుభూతుండగా శేఖరం వారిస్తూ జయంతిని దగ్గరకు లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే క్లుప్తంగా ఆడంబరం లేకుండా మిస్సెస్ శేఖరం అయిపోతావు అంతే అని చెబుతుండగానే శేఖరం పెదవులు నుదుటి మీద నుంచి కళ్ళ మీదకు జారి అక్కడ ఒక నిమిషం ఆగి జయంతి రెండు బుగ్గలను స్పృశించాయి.
అసలు నీకోసమే ఇన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉన్నానని నాకిప్పుడు తెలుస్తోంది. చెప్పు, అదృష్టం నీదా నాదా? నాది, ఇద్దరిది. నోరు తెరిచి పెదవులు విప్పి చెప్పబోయింది జయంతి, కానీ చెప్పలేకపోయింది. ఈ లోపల బుగ్గల మీద నుంచి హఠాత్తుగా క్రిందకు వచ్చిన శేఖరం పెదవులు జయంతి పెదవుల్ని బలంగా నొక్కేసినాయి. శుభం. సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.